बंडा మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 22వ తారీఖు లాక్డౌన్ అని చెప్పారు ఆ ఒక్కరోజే స్వచ్ఛందంగా లాక్డౌన్ చేశారు అందరూ తర్వాత ఈ వైరస్ ప్రభావం ఎక్కువయ్యేపాటికి మన దేశ ప్రధాని మంచి నిర్ణయం తీసుకొని కంట్రిబ్యూషన్ చేశారు ఈ కంట్రిబ్యూషన్ వల్ల మన భారతదేశంలో కేసులు చాలా వరకు తక్కువగా ఉన్నాయి ఇతర ప్రపంచంలో కంటే మన భారతదేశంలో చాలా తక్కువ ఉన్నాయి అది ఈ వైరస్ కి కనీసం వ్యాక్సిన్ ఇంతవరకు తయారు చేయలేదు ప్రపంచంలో ఎక్కడ చేయలేదు మనకు మనంగా ఈ రూపాయి ఖర్చు లేకుండా ఏ బయటికి రాకుండా ఏ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇంట్లోనే ఉండి ఈ కరోనా వైరస్ తరిమికొట్టే విధానాన్ని మన ప్రధానమంత్రి గారు సూచించారు దాన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మా యూనియన్ తరపున మేము అందరం యూనియన్ తరపున తీసుకొని ఇది ప్రజల్లో చైతన్యం పరచాలనే ఉద్దేశంతో మీడియా వారు టీవీలో చెప్తున్నారు పోలీస్ వారు తెలియజేస్తున్నారు ఈ వచ్చిన కేసుల్ని డాక్టర్ వాళ్ళు ఎంతో కష్టపడి వైద్యం చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు ఎంతో సేవ చేస్తున్నారు కానీ మా చేతిలో ఉన్న విద్య దీన్ని డబ్బు పెట్టుకునేది కూడా కాదు మా శ్రమని కల్పించి ప్రజల్లో చైతన్యం పరచాలనే ఉద్దేశంతోనే మా ఏపీ పెయింటింగ్ ఆర్టిస్ట్ అండ్ అసోసియేషన్ వారు ఈ నిర్ణయం తీసుకొని విజయవాడ సిటీలో ఇలాగా ప్రజలకి చైతన్యపరిచే విధంగా ఈ రంగా రాసి మేము అవగాహన తెలిపిద్దామని కోరుకుంటున్నాము ఈ కరోనా వైరస్ని ఇళ్లలోనే ఉండి కరోనా వైరస్ని తరిమికొట్టే దిశలో ప్రయాణిద్దాం దయచేసి ప్రజలందరూ ఈ నిధానాన్ని పాటించి అర్థం చేసుకుని ఇళ్లలోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీడియా వారైనా పోలీసు వారైనా డాక్టర్లైనా పారిశుద్ధ్య కార్మికులైనా కానీ ఎంతో మన గురించి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ప్రాణాలు తెగించి ఎంతో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నిద్రపోతున్నారనేది వాస్తవంగా మనం చూస్తున్నాం కూడా కానీ వాళ్ళు ఎంత త్యాగం చేస్తున్నారో ప్రజలు అందరూ కొంచెం అవగాహన తీసుకోవాలి కొంచెం అర్థం చేసుకోవాలి దయచేసి సమయాన్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు ప్రాణాన్ని మనం కించపరచుకో దాన్ని ప్రాణం విలువ తెలుసుకోవాలి దయచేసి ఈ టైంలో ప్రాణం విలువ తెలుసుకొని మిమ్మల్ని ఎక్కడికో వెళ్ళొద్దు అంటున్నారు మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యుల్లోనే ఉండమంటున్నారు చక్కగా ఆరోగ్యంగా ఉండమంటున్నారు దయచేసి మీకు ఏ సహకారం కావాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు మన అందరికీ సహాయం చేస్తున్నారు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వచ్చి వాలంటీర్లు కానీ ఎవరైనా కానీ వచ్చి మనకి సహకరిస్తున్నారు దయచేసి మీరందరూ ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రావద్దు మీకు ఏదైనా సమస్య వస్తే వాలంటీర్లకు తెలియజేయండి లేదా సోషల్ మీడియాలో తెలియజేయండి అంతేగాని మీరు మడికి బయటికి రావద్దు ఈ కరోనా వైరస్ని మనంతట మనమే తెచ్చుకోవద్దు దయచేసి అర్థం చేసుకొని మీరందరూ ప్రజలందరూ అవగాహన తెచ్చుకొని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.